ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ చాణక్యం ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోవడానికి పనికొస్తుంది ఒంగోలు కొట్టేందుకు తనదైన రాజకీయ క్రీడతో ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం లేకుండా చెవిరెడ్డి చేస్తున్నారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాకముందు వచ్చిన తరువాత అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు అప్పటి నుంచి ఒంగోలుపై ఆయన ప్రత్యేక దృష్టిని సారించారు తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంతకాలంగా వైసీపీ ఉన్నారు తన కుమారుడు చెబిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి బరిలో నిలిపారు అనంతరం ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో అనేక రాజకీయ మలుపులు వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీఎం జగన్ పక్కన పెట్టారు దీంతో ఒంగోలులో ధీటైన అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనలో ఉన్న జగన్కు తన పక్కనే ఉన్న చివరిని ఎంపిక చేశారు ఒంగోలు పార్లమెంటు బాధ్యతల్ని అప్పగించిన వెంటనే చివరిెడ్డి టీం అక్కడ దిగింది దీనికి పుత్తా రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ లోపాలని సరిదిద్దుకుంటూ చివిరెడ్డి ముందుకెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో చివరి మార్క్ రాజకీయానికి తెరలేపారు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు పార్టీ వీడేందుకు దాదాపు సిద్ధమైన పరిస్థితిలో చెవరెడ్డి చాణక్యం ఆయన్ను కట్టడి చేసింది టీడీపీలో చేరాలనుకున్న సిద్ధ చెవిరెడ్డి చొరవతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు సిద్ధాను సీఎం జగన్ దగ్గరికి తీసుకువెళ్లి బలమైన హామీ ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది సిద్ధ రాఘవరావుకు ఆర్య వైశ్య సామాజిక వర్గంలో బలమైన పట్టుంది సిద్ధారాఘవరావును కాపాడుకోవడం వల్ల గిద్దలూరు మార్కాపురం ఒంగోలు చీరాల కనగిరిలో ఆర్య వైశ్యులను వైసీపీకి అండగా నిలిచేలా చేయగలిగారు అలాగే కణగిరిలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమైన సమయంలో చివరి భాస్కర్ రెడ్డి తెలుసుకొని ఆయన వద్దకెళ్లారు బాబురావును సీఎం దగ్గరకు తీసుకెళ్లి మళ్లీ యాక్టివ్ చేయించారు ప్రస్తుతం బాబురావు చురుగ్గా పనిచేస్తూ ఉండడంతో కణగిరిలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు అలాగే ఒంగోలు పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున చివిరెడ్డి నేతృత్వంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీలో వర్గ విభేదాలను సమసిపోయేలా నాయకులతో మాట్లాడుతున్నారు వైసీపీని వీడి వెళ్లిన ఎంపీపీ జడ్పీటీసీలను తిరిగి తీసుకురావడంలో చివరిెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యారు మరి ముఖ్యంగా గిద్దలూరు మార్కాపురంలో వైసీపీలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించడంలో చివిరెడ్డి చొరవ ఎంతో పనికొచ్చింది మార్కాపురం గిద్దలూరులో ఎమ్మెల్యే అభ్యర్థులు అటూ ఇటు మారిన సంగతి తెలిసిందే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం పంపారు దీంతో ఆ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు స్థానికేతరుడు అంటూ సహాయ నిరాకరణ చేశారు అలాగే మార్కాపురం ఎమ్మెల్యే కె నాగిరెడ్డిని గిద్దలూరు పంపిన సంగతి తెలిసిందే స్థానికేతరుడు అనే ఉద్దేశంతో గిద్దలూరులోని రెడ్లతో పాటు ఇతర సామాజిక వర్గ నేతలు కూడా మొదట్లో సహకరించలేదు దీంతో వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఎదురుగాలి ఇస్తుందన్న అభిప్రాయం కలిగింది సరిగ్గా ఈ సమయంలో చెవిరెడ్డి జోక్యం చేసుకున్నారు గిద్దలూరులో అన్న రాంబాబు నాగార్జున రెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డిని తీసుకెళ్లి అందరినీ ఏకం చేశారు ఈ నియోజకవర్గంలో బాలినేని వర్గం కూడా ఉంది దీంతో అందరూ వైసీపీ విజయం కోసం పనిచేసేలా చెవిరెడ్డి చక్రం తిప్పగలిగారు అలాగే మార్కాపురంలో కూడా ఇదే ఫార్ములను చెవిరెడ్డి అనుసరించారు చిన్న చిన్న అసంతృప్తులు విభేదాలతో వైసీపీని వీడిన నాయకుల్ని తిరిగి తీసుకొచ్చారు ఇవన్నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ వల్లే సాధ్యమయ్యాయి సమస్య అనేది చిన్నదా పెద్దదా అని చూడకుండా దాని మూలాన్ని తెలుసుకొని పరిష్కారానికి చెవిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు అందుకే ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ సీటు గెలుపు జాబితాలో చేరింది అలాగే ఆ పార్లమెంటు పరిధిలోని ఒక్క సీటు తప్ప మిగిలిన ఆరింటిలోనూ విజయకేతనం ఎగురుతుంది అనే మాట వినిపిస్తోందంటే దానికి చెవిరెడ్డి శ్రమే కారణమని చెబుతున్నారు చంద్రగిరి నుంచి వెళ్లి ఒంగోలులో గెలిపే ఏకైక లక్ష్యంగా రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్న చెవిరెడ్డి వ్యూహాలు వైసీపీ నేతలంతా అనుసరించదగ్గవే